వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో పెనిన్సులా రివర్ అంటే ఏమిటి, పెనిన్సులా రివర్లో పెద్ద నది ఏది, ఈస్టరీస్ అంటే ఏమిటి, హిమాలయాల్లో ఉన్నది ఏంటి అనే విషయాలను గురించి గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నియంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. మన భారతదేశాన్ని భూగోళం మీద చూసినట్లయితే మనకి దక్షిణాదిన మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి. తూర్పు వైపున బంగాళాఖాతం, దాని తర్వాత పడమర వైపున అరేబియా సముద్రం, కింద దక్షిణాదిన హిందూ మహాసముద్రం, పైన మనకి హిమాలయాలు ఉన్నాయి. ఇవి మనకు సరిహద్దులు. ఎప్పుడైతే మూడు వైపుల నీరు ఉంటుందో దాన్ని ఐలెండ్స్, దీనిలో మనకి పెనిన్సులార్ అంటారు. అందుకని భారతదేశంలో మనకి వింధ్యపర్వతాల సగభాగం, దక్షిణ భాగం అంతా, చుట్టుపక్కలంతా సరిహద్దులు సముద్రమే ఉంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, ఏదైనా రెండు దేనిలో. దాని తర్వాత భూమి ఫామ్ అయినప్పుడు మనకి పడమరనేమో వెస్టర్న్ ఘాట్స్ అంటాం, పడమర కమలు కొండలు ఉన్నాయి. దాని తర్వాత మౌంటైన్ రేంజ్ ఉంది. అలాగే తూర్పు భాగాన్ని కూడా ఉన్నాయి. ఇవేమో బ్రేక్ అయ్యి ఉన్నాయి, తూర్పు కనుమలు అంటాం మనం దాంట్లో. అలాగే చూసినట్లయితే మధ్యప్రదేశ్లో సెంటర్లో ఎత్తుగా ఉంటుంది తూర్పు వైపు. ఇప్పుడు మధ్యప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే అలాగా. అలాగే మన హిమాలయాస్ ఉన్నాయి. మనకి వర్షం పడినప్పుడు ఎక్కువగా ఈ నీరు, వర్షపు నీరంతా నదుల కింద మళ్ళీ కొన్ని నదులు బంగాళాఖాతంలోకి, కొన్ని నదులు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని వీటిని పెనిన్సులార్ రివర్స్ అంటారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే పెనిన్సులార్ రివర్లో పెద్దది గోదావరి నది. ఇది నాసిక్ దగ్గర మహారాష్ట్రలో, అక్కడ ఎత్తైన కొండల మీద వర్షం పడి ప్రవహిస్తూ వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మనం రాజమండ్రి మీదుగా వెళుతూ చూస్తున్నాం మనం. అలాగే మరొకటి కృష్ణానది. ఇది మహాబలేశ్వర్ దగ్గర మహారాష్ట్రలోనే దక్షిణ ప్రాంతంలో ప్రారంభమై ఆ ఎత్తు మీద నేల ఉండబట్టి ప్రవహించే అది మన విజయవాడ దగ్గర కృష్ణానది. దాని తర్వాత మళ్ళీ హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇలాగే మనం చూసినట్లయితే పైన మధ్యప్రదేశ్లో మహారాష్ట్ర బార్డర్కి ఈ ఎక్కడైతే మౌంటైన్ రేంజెస్, పర్వతాలు ఉన్నాయో వాటిల్లో కూడా ఎత్తు ప్రాంతంలో వర్షం పడినప్పుడు నర్మద, తపతి అనే నదులు అవి పడమర వైపు ప్రవహిస్తాయి. అంటే ఇవి గోదావరి, కృష్ణ ఇటు తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటే అక్కడ నేల ఏమైందంటే మనకి పడమర వైపుకి వెళుతుంది, వెళ్ళిపోయి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయన్నమాట. ఇవే కాక మనం ప్రధానంగా చెప్పుకుంటే మహానంది ఒకటి ఉంది ఒరిస్సాలో, కటక్ దగ్గర అది కలుస్తుంది. అలాగే కింద మనకి కావేరీ రివర్ ఉంది. ఇవన్నీ కూడా మనకి పెనిన్సులార్ రివర్స్ అంటారన్నమాట. అలాగే హిమాలయన్ రివర్స్ అంటారు. అవి మనకి అంటే నదులు, హిమాలయాల్లో పుట్టిన గంగానది, బ్రహ్మపుత్ర, ఇవి పెద్ద నదులు. చిన్న చిన్నవి ట్రిబ్యూటరీస్ ఇవన్నీ ఉంటాయి, అంటే ఉపనదులు, దాని తర్వాత వాగులు, వంకలు, అన్నీ వర్షాల ద్వారా వస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రకంగా ఈ పెనిన్సులార్ రివర్స్ అన్నది మనకి నర్మద, తపతి ఇవి వర్షాకాలం వచ్చి నెమ్మదిగా కిందకి పడుతూ ఉంటాయి. అవి పండించే వ్యవసాయ ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి వెళుతూ ఉంటాయి ముఖ్యంగా. అలాగే గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ దక్షిణ భారత. ఇది ఈ వ్యవస్థ ప్రపంచంలో ఉన్న ఈ ద్వీపకల్పాల్లో ఉన్న దానిలో పెనిన్సులార్ రివర్లో ప్రపంచంలోనే పెద్ద వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. అలాగే హిమాలయాస్. హిమాలయాస్లో ఏంటంటే ఇక్కడ ఇవేమో వర్షాతీతం, వర్షాలు పడితేనే నదులు ప్రవహిస్తాయి. రెండోది తక్కువ ఏరియా డెల్టా. ఇంకోటి ఇవి సముద్రానికి ఆనుకుని ఉంటున్నాయి, బయటకు వచ్చేటప్పుడు సముద్రంలో కలిసే చోట ఈస్టరీస్ అంటారు వాటిని.
అంటే ఏమిటి, సముద్రంలో డెల్టా ఏరియా ఏదైతే ఉందో స్ప్రెడ్ అయిపోయి నది కూడా కొద్దిగా బ్రాడ్ అంటే విడి పాయల కింద విడిపోయి దీనిలో నీరు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఈస్టరీస్ అంటారు. ఇంకా హిమాలయాస్లో ఉన్నది ఏమిటి అంటే, ఇక్కడ ఇది వర్షాధారం అయినట్లయితే అక్కడ హిమాలయాలో బ్రహ్మపుత్ర, గంగానది లార్జర్ ఏరియా ప్రవహిస్తాయి. ఎక్కువగా అవి ఐసు, స్నో, మనకి గ్లేషియర్స్ ఉంటాయి అవి కరిగొస్తూ ఉంటుంది, దాంతో స్నో పడుతూ ఉంటుంది. అంటే వర్షం ఎంత ఉన్నా కూడా ముఖ్యంగా దాంతో పెరీనియల్ అంటారు, అంటే సంవత్సరం తరబడి అవి నెమ్మదిగా ఐస్ కరుగుతూ ఉండి వస్తూనే ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువ కాలం ఇక్కడ పెనిన్సులా రివర్స్లోనేమో వర్షాధారం, వర్షం ఉంటేనే ప్రవహిస్తాయి, లేకపోతే ప్రవహించవు. ఈ పంటలు పండేటప్పుడు కూడా ఎక్కువగా ఇరోజన్ అంటే భూమిని కోసేసి పట్టుకొస్తాయి, అవి ఎత్తు మీద ఉన్నాయి హిమాలయన్ రివర్స్. అందుకనేంటి ఆ మట్టిని రాళ్ళని ఇసుక సిల్ట్ ఎక్కువ వస్తుంది, ఇసుక ఇవన్నీ కూడా రకరకాలుగా తీసుకుని హిమాలయన్ రివర్స్ కిందకు వస్తుంటాయి. రెండోది డెల్టా ఏరియా కూడా, అంటే పంట పండే నీరు ప్రవహించే ఏరియా కూడా చాలా వెడల్పుగా ఉంటుంది, అవి ఎత్తు మీద ఉన్నాయి కాబట్టి. రెండోది సముద్రాలు చాలా దూరంగా ఉన్నాయి, సముద్రాలు దూరంగా ఉండబట్టి అవి వాటర్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి. ఇక్కడ ఈ పెనిన్సులా రివర్ అంటే కింద దక్షిణాదిలో మనకి ఏవైతే ఉన్నాయో వెడల్పు తక్కువగానే ఉంటాయి. దాని తర్వాత మీకు జనరల్గా వచ్చేది మట్టి ఇవన్నీ కొట్టుకుని రావడం అన్నీ జరుగుతాయి, కానీ అవి ఎత్తు మీద హిమాలయస్లో ఉన్నాయి కాబట్టి లార్జర్ ఏరియాలు కవర్ చేస్తున్నాయి కాబట్టి ఎక్కువ భాగము ఈ నదులన్నీ కూడా మనకి దానిలో ఈ వ్యవసాయ భూముల్లో కూడా ఈ ఒండ్రు మట్టులాగా రావడం వాటిల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ఏమిటంటే స్నో ద్వారా దాంతో ఐస్ కరిగి దానిలో తిరిగి మనకి గంగ, బ్రహ్మపుత్ర నదులు వస్తున్నాయి. ఇక్కడ దక్షిణాదిలో ఉన్న ఈ నదులు పెనిన్సులా నదులు ఏవైతే ద్వీపకల్పం అంటాం మనం, అంటే మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అంతేనా అక్కడ ఎక్కువ లార్జర్ ఏరియా పంటలు పండుతాయన్నమాట, ఇక్కడ మనకి తక్కువ. రెండోది అక్కడ ఇంకా ఎక్కువ భాగం నీటి నీరు కూడా భూమిలోకి ఇంకే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి కింద ఇక్కడ దీనిలో కూడా ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ మిషన్. అయితే రెయినీ వాటర్ వాటర్లో వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, నీరు చాలా వరకు ఎక్కువ దానిలో ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెయినీ వాటర్ వాల్యూమ్ నుంచే మనం ఉపయోగించుకోవాల్సి వస్తూ ఉంటుంది, తాగు సాగు అంటుంటాం అందుకని ఆ రకంగా. అలాగే కొంత నీరుని కనుక అవి ఇంకి న్యాచురల్గా ఉన్నట్లయితే మనం ట్యూబ్ వెల్స్ ద్వారా తీసుకోవడానికి వాటర్ లెవెల్ రైజ్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అందుకని పెనిన్సులా రివర్స్ అన్నది చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, దాంతో నీటిని కూడా మనం సక్రమంగా చక్కగా ఉపయోగించుకోవాలి. మనం ఏ రకంగా వాటిని మనం మేనేజ్ చేయగలుగుతాం, నీటి యాజమాన్యం అంటుంటాం, చేసుకోగలిగినట్లయితే ఈ ఏవైతే నదులైతే ఉన్నాయో ఆ నదుల యొక్క నీటిని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోగలం. మన భారతదేశంలో రెండు ఉన్నాయి, అటు హిమాలయన్ రీజియన్స్ వచ్చే నదులు ఉన్నాయి, ఇట్లాగే పెనిన్సులా రివర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి సస్యశ్యామలంగా ఉంచుతున్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.